राष्ट्र में वैएससीपी प्रभुत्व कक्ष साधि आटवीक पालन सागिस्तान तपड़ के कोर्ट मोट्टकायलु तिनडं वैएससीपी प्रभुत्वानिकि परिपाटिगा मारिंदनि टीडीपी पोलिट ब्यूरो सभ्युलु राजमंड्री रूरल एमएलए गोरंट्ल बुच्चे चौधरी मंडिपड्डारु. तूर्पु गोदावरी जिल्ला अनपर्ति मंडलं रामवर ग्रामंलो माजी एमएलए नल्लमिल्ली रामकृष्ण रेड्डी निवासंलो मीडिया समावेशं निर्वहिंचारु. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి మాట్లాడుతూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ తేతలి సత్యరాజరెడ్డి అనారోగ్యంతో మరణిస్తే దాన్ని హత్యగా భ్రమింపజేసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుల వరకు కొనసాగుతున్న కక్ష సాధింపు విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనపర్తి రాజకీయ చరిత్రలో 40 సంవత్సరాలు ప్రజాసేవలో నిమగ్నమైన కుటుంబాన్ని ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. దీనిపై జిల్లా నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ తరపున ఉద్యమం చేపడతామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి హెచ్చరించారు. జైళ్ళకు పంపించడం ఆ తర్వాత కోర్టులో మొట్టికాయలు తినడం సహజంగా మారిపోయింది ఈ పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వ యంత్రాంగానికి. ఈరోజు అనపర్తిలో దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మూలారెడ్డి గారు పనిచేశారు. ఏనాడు కక్ష సాధింపులకు కానీ ఎవరి జోలికి వెళ్లకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సందర్భం. అలాగే రామకృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసిన చర్యలు మనం చూసాం. ఇవాళ ఏదో వాళ్ళ బావమర్ది తేతలి సత్యరాజరెడ్డి గారు అకాల మరణం చెందితే దాన్ని ఈ కుటుంబానికి పామి హత్యానేరం మోపడం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఎవరైతే కుటుంబ సభ్యులకి బాడీ ఇవ్వకుండా ఎవరో దారిన పోయే వాళ్ళకి ఆ శరీరాన్ని పార్థివ దేహాన్ని ఇస్తామని పోలీస్ యంత్రాంగం చెబుతున్నారంటే ఎలాంటి రాజకీయ ఒత్తిడి పనిచేస్తుందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ గారికి డిఎస్పీ గారికి పోలీస్ సిఐకి అందరికీ కూడా చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. రేపు కోర్టులోకి వెళ్తే దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు లోని తప్పుడు కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేయవద్దు. కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అకాల మరణం చెందితే దాన్ని హత్యగా భ్రమింపజేసే దానికోసం చేస్తున్న కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపించే విధానం తీవ్రమైనదిగా పరిగణిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సారథ్యంలో ఫ్రాక్షన్ రాజకీయాలకు తరలిపారు, హత్యా రాజకీయాలకు తరలిపారు. నీతివంతంగా వెళ్లే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని అప్రదష్ట పాలు చేసే జరుగుతున్న కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం ఎదుర్కొంటుంది, తన కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకుంటుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇదే విధానం కొనసాగితే జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకత్వం కార్యకర్తలు సమీకరించుకొని పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అధికారులు చెబుతున్నాం ప్రభుత్వం శాశ్వతం కాదు, మళ్ళా ప్రజా ఉద్యమాల్లోనూ లేక మళ్ళా ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వమే శాశ్వతం కోటి నిష్పక్షపాతంగా లేకుండా యజమానులు చెప్పారని నిష్ఠారాజ్యంగా చేస్తే మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ మా చూశారు, నా పిఏ మీద కూడా తప్పుడు కేసు పెట్టారు. సోషల్ మీడియాలో అయ్యా పోలీసులు జాగ్రత్త చూసుకోవడం చెప్పినందుకు సోషల్ మీడియా పెట్టి జైళ్లకు పంపించే విధానం ఇది నిలబడే కేసులు కాదు, కానీ భయానక వాతావరణం సృష్టిస్తున్న విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇవాళ ఏదైతే అనపర్తిలో రామకృష్ణారెడ్డి గారి మీద, వారి భార్య మీద, కుటుంబ సభ్యుల మీద తప్పుడు అత్యాచారాన్ని మోపేదానికి పోలీసు యంత్రాంగం ద్వారా రాజకీయ నాయకులు ఆడుతున్న నాటకాన్ని మేము తిప్పికొడతాం. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాన్ని రాజకీయాన్ని ఎదుర్కోండి, కానీ కుటుంబం మీద, కుటుంబ పెద్దల మీద సుదీర్ఘంగా 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన కుటుంబం మీద ఈ విధంగా కక్ష సాధన చర్యలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాను.